అనానమస్ అంటే ఏంటి? ఈ ఆల్కాలిక్స్ అనానమస్ అనేది దీనికోసం చెప్పే ముందు మా తాలూకు ఉద్దేశాలు ఏంటంటే ఈ గ్రామ పెద్దలు వీళ్ళందరికీ మేము ఇక్కడ వినవించుకుంటుంది ఏంటంటే, ముఖ్యంగా మేము తాగేవారందరితో మందు మానిపించడానికి రాలేదు. ఒకటి, ఎవరైతే త్రాగుడితో బాధపడుతున్నారో వారికి సహాయం చేసేదానికి ఈ కార్యక్రమం ఉచితంగా పంచడం కోసం ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీ ప్రభుత్వాలకు కానీ ఇంకే సంస్థలకు కానీ వ్యతిరేకం కాదు. ఏ గ్రామంలో ఎక్కడైనా ఎవరి కుటుంబంలోనైనా ఒక త్రాగుబోతూ ఇబ్బంది పెడుతూ మానలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం పనిచేస్తుంది. అలాగే మీ గ్రామంలో కూడా ఒక ముగ్గురు సభ్యులు ఉండడం జరిగింది సార్. దీని నుంచి బయటపడడానికి మనకి చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అందులో కూడా కొంత డబ్బు పెట్టవలసి ఉంటుంది. అయ్యా మీరేం చేస్తారంటే దీనికి ఏం ఖర్చులు లేవు. జాతి మత కులంతో సంబంధం లేదండి. ఎవరైనా మానాలనుకుంటే, అంటే ఈ గ్రామంలో పెట్టాం మాకు అవసరం లేదనుకుంటారు, కానీ మీ స్నేహితుల్లో మీ చుట్టాల్లో మీ ఇంకెవరికైనా ఈ సమస్య ఉంటే ఇక పలానా ఆల్కాలిక్స్ అనానమస్ గ్రూప్ ఉందని చెప్పి మీరు వారికి ఈ తాలూకా పరిచయం చేయొచ్చు. సో దీనికి ఇంకా ఈ కార్యక్రమం ఎలా మొదలైంది, ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకురావడం జరుగుతుందంటే, మాకైతే ఉచితంగా వచ్చింది. ఇది ప్రపంచంలో వ్యాప్తంగా 180 కోట్లు వాళ్ళు ఏం మామూలుగా రాలేదు. ఒక దగ్గర నుంచి ఒకటి పోవాలంటే బండికి పెట్రోల్ వేయాలి, లేకపోతే వీళ్ళందరూ సమావేశం చేయాలి. ముందు ఈ సభ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చినటువంటి ఏ గ్రూప్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. రెండు, మన గ్రామంలో బ్రహ్మం కుటుంబంలో జన్మించినటువంటి చిట్టమోలు సన్యాసరావు, కందిపిల్లి రామం వీళ్ళిద్దరూ ఈ గ్రూప్ సభ్యుల ద్వారా లేదా మన భగవంతుడి ద్వారా, ముఖ్యంగా గ్రూప్ సభ్యుల ద్వారా వాళ్ళు మారినందుకు ప్రజలందరూ కూడా వాళ్ళకి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయండి. నేను గంట క్రితం వచ్చాను కానీ ఇక్కడ కూర్చోలేదు, ఎందుకంటే ఇందులో సభ్యుని కాను. కూర్చుంటే ఓ గ్రామ ప్రధిగా ఎవరైనా కూర్చోబెడతారు, కానీ ఆ అర్హత నాకు ఉందో లేదో నాకు డౌట్. ఎందుకంటే వీళ్ళు కానీ అటువంటిది ఈరోజు వీళ్ళు అరే నేను బాగుపడ్డాను, నాలో నా తోటి వాళ్ళు ఎందుకు బాగుపడకూడదనే ఒక తపన ఇంతమందిని ఇలాంటి సమయంలో ఎక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అన్ని ప్రతికూల అంశాలే. వర్షం వస్తుందా రాదా ఎవడో చెప్పలేము, తీరా మీటింగ్ పెడితే వస్తారా రారా చెప్పలేము. ఒకవేళ మీటింగ్కి అందరూ వెళ్దాం అనుకుంటే వెళ్తే అక్కడ పరిస్థితి ఎలాగుంటుంది ఏమో చెప్పలేము. అయినా ఇన్ని సాహసాలు చేసి ఇక్కడ పెట్టగలిగారంటే దేనికోసం అండి? అదొక్కటే మానవ ధర్మం. మనిషి మనిషిలా జీవించేవాడు ఎప్పుడు కూడా సాటి మనిషిని బాగు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా గొప్పగా ఏమక్కర్లా, మనిషిలా జీవిస్తే చాలు. ఈ 84 లక్షల జీవరాశుల్లోని అన్ని అవలక్షణాలు ఒక